కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే వ్యాపారాలపై దాడులు పెరిగాయి. తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు చెందిన రైస్ మిల్లులపై రాత్రి నుండి తనిఖీలు కొనసాగుతున్నాయి. మరో 2 రోజుల పాటు దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి నివేదికను తనిఖీల అనంతరం వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ రైస్ మిల్లులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీనివాస క్యాంపులో సివిల్ సప్లై అధికారులు ప్రభాకర్ రెడ్డి రైస్ మిల్లును సీజ్ చేశారు. సుమారు 4 రైస్ మిల్లుల ధాన్యంను శ్రీనివాస్ క్యాంపు వద్ద గల రైస్ మిల్లులో నిల్వ ఉంచినట్లు అనుమానంతో అధికారులు దాడులు చేసి మిల్లును సీజ్ చేశారు. సాలూరు మండలం తగ్గిడిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణ నిమిత్తం మాజీ ఎమ్మెల్యే షకీల్ బంధువులకు చెందిన రైస్ మిల్లులో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. గత 2 వానాకాలాల సీజన్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా అందులో 35,000 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ తిరిగి ఇవ్వాలి, కానీ కేవలం 5,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చి మిగతాది సాధ్యం కాదని వేరే 4 మిల్లులకు కేటాయిస్తున్నట్లు చూపించారు. అందులో సైతం కేవలం 4,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్ ధాన్యం శాఖకు ఇచ్చారు. బకాయి ధాన్యం విలువ సుమారు కొన్ని కోట్లుగా అధికారులు గుర్తించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ లో భారీ అక్రమాలు జరిగాయని, దీనివల్ల కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు. రైస్ మిల్ రోజు ప్రోటీన్ చెకప్లో హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఒక 4 రైస్ మిల్స్, ఒకటి ధన్విక, ఆమిర్, రాహిల్, రాసు, ఈ 4 రైస్ మిల్లు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఇక్కడి ప్యాడీ అంతా ఆల్రెడీ డిఎస్ ఆర్డర్ ప్రకారం వేరే రైస్ మిల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కొంత ప్యాడీ ఉంది, కొంత షార్టేజ్ ఉంది, కొంత ప్యాడీ ఉంది. తర్వాత ఇక్కడ రైస్ కూడా ఉన్నాయి. ఆ రైస్ కూడా పీడిఎస్ రైస్ కింద సస్పెక్ట్ చేస్తా ఉన్నాం. మేము డీటీకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆయన శాంపుల్ పంపి దాని మీద పీడిఎస్ రైస్ సంబంధించి యాక్షన్ తీసుకుంటాడు. తర్వాత దీని ఆర్కమ్కు పంపినామని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆర్కమ్ ఆల్రెడీ పారిపోయి ఉన్నాడు. ఆర్కమ్లో ఇంతకుముందు ఒకసారి మేము చూసినప్పుడు అక్కడ ప్యాడీ లేదు. ఆర్కమ్కు ఏదైతే ప్యాడీ ఇచ్చారో వాళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నట్టున్నది, వాడు పారిపోయినాడు. దాని మీద కంప్లీట్ ఇవ్వమని డీటీకి కూడా చెప్పాను. ఈరోజు కంప్లీట్ ఇస్తున్నాడు దాని మీద. ఇక మిగతా రైస్ మిల్ ఎక్కడైతే ప్యాడీ మిల్ అయిందో అవన్నీ చెక్ చేయాల్సి ఉంది, ఇన్స్పెక్షన్ చేయాల్సింది. ఫర్దర్గా దాని మీద